చంద్రముఖి ప్రెస్ మీట్లో, చంద్రముఖి 2 ప్రెస్ మీట్లో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కంగనా గారు రోజా గారికి సంబంధించి నాకు మంత్రి రోజా ఎవరో తెలీదు అని ఒక మాట కూడా అనటం జరిగింది. ఆ సినిమా గురించి మాట్లాడుతూ సినిమాలో ఇది ఇలా హైలైట్ ఇది ఉండబోతోంది అది ఉండబోతోంది అని చెప్పేసి, అసలు ఎందుకు అలా జరిగింది, ఆవిడ ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? ఎవరంది? కంగనా గారు. కంగనా రనౌత్. కంగనా రనౌత్ చాలా వివాదాస్పదమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడంలో ఆవిడ చాలా ప్రావీణ్యురాలు అని గతంలో ప్రూవ్ అయిపోయింది. రెండోది, నేషనల్ మార్కెట్ బాలీవుడ్ సినిమా ఇలా చాలా మాట్లాడుతుంది ఆవిడ, హిందుత్వ రాజకీయాలు ఇలా మాట్లాడుతుంది ఆవిడ, కానీ ఆ ఏరియాలో పెద్ద సక్సెస్ సాధించలేదు. కాబట్టి తెలుగు డెఫినెట్గా ఆవిడ పొలిటికల్ ఏరియాలో ఉంది, చాలా సీరియస్గానే కొంత హిందుత్వ రాజకీయాలకు చాలా దగ్గరగా వ్యవహరిస్తోంది ఆవిడ, సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక ప్రతినిధిగా వ్యవహరిస్తోంది. అయితే బీజేపీ పూర్తి స్థాయిలో ఓన్ చేసుకునే ప్రయత్నంలో అయితే లేదు. ఒక రకమైనటువంటి ఇచ్చిపుచ్చుకునే ధోరణి కంటే కూడా వేచి చూసే ధోరణిలోనే ఈ రిలేషన్స్ నడుస్తున్నాయి కంగనాకిను అలాగే హిందుత్వ రాజకీయాలకి మధ్య. కాబట్టి పొలిటికల్ ఏరియాలో ఆవిడ బలంగా ఉన్నమాట వాస్తవం. ఆవిడకి రోజా తెలియదు అని చెప్పడం కేవలం, అంటే తెలియదు అని చెప్పడం ఏదో అమాయకత్వం ప్రదర్శించడానికి అన్నట్టుగా ఉంది, కానీ తెలియకుండా ఉండే అవకాశం లేదు. సినిమా ఇండస్ట్రీ పరంగానే కాదు, సినిమా ఇండస్ట్రీని పక్కన పెట్టేసి తన పొలిటికల్ ఏరియాలో ఉంది, జాతీయ రాజకీయాల మీద తను మాట్లాడింది మాట్లాడుతోంది, ప్రాంతీయ రాజకీయాల మీద కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆవిడ పైగా తెలుగు సినిమాల్లో యాక్ట్ చేశారు, రెండు అంటే పూరి జగన్నాథ్ గారి సినిమాలో నటించింది, ఆవిడ నటించింది ప్యారలల్గా అదే టైంలో రోజాతో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఆయన. ఇంత దగ్గరగా ఇంత సన్నిహితంగా తిరిగినటువంటి ఇండస్ట్రీ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, జాతీయ రాజకీయాల మీద మాత్రమే కాదు ప్రాంతీయ రాజకీయాల మీద కూడా ఆవిడకి స్పష్టమైనటువంటి అవగాహన అయితే ఉంది. ఆవిడ మాట్లాడింది గతంలో ఏపీ పాలిటిక్స్ మీద కూడా మాట్లాడింది కంగనా రనౌత్ గతంలో, ఆవిడ సినిమా రిలీజ్ అప్పుడు ఆవిడకి గుర్తుండేది అయితే చాలా క్లియర్గా ఝాన్సీకి సంబంధించినటువంటి ఒక సినిమా ఆవిడ యాక్ట్ చేసింది, విజేంద్ర ప్రసాద్ గారు స్క్రిప్ట్ ఇచ్చారు దానికి, మణికర్ణిక. మణికర్ణిక ఆ సినిమా డైరెక్షన్కి సంబంధించి క్రిష్తో గొడవ జరిగింది. ఏపీ రాజకీయాల గురించి తెలంగాణ రాజకీయాల గురించి కూడా స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి కంగనా రనౌత్ రోజా ఎవరో తెలియదు అని మాట్లాడటం కేవలం దుర్మార్గం తప్ప మరేం కాదు, కావాలని మాట్లాడింది ఆవిడ ఓ చిన్న కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కోసం, ఈ చర్చ జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడి ఉండొచ్చు అది, అంతే తప్ప తెలియదు అనేది అమాయకత్వం. ఇండస్ట్రీ పరంగానే తెలుసు ఆవిడకి, అలాగే రాజకీయ రంగంలో కూడా ఆవిడకి ప్రవేశం ఉంది కాబట్టి డెఫినెట్గా తెలిసే అవకాశం అయితే ఉంది.